మహేష్ బాబు కెరియర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒకెత్త అయితే రాజమౌళితో చేయబోయే చిత్రం మరో ఎత్తు అవుతుందని అభిమానులు భావిస్తున్నారు పుష్కరం కిందటే వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కుదరలేదు అయితే ఈ ఆలస్యం కూడా మంచికే అయ్యింది ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ దర్శకుడిగా ఎదిగి బాహుబలి త్రిగులర్ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలో రాజమౌళితో సినిమా చేయబోయడం మహేష్ బాబు అదృష్టమనే చెప్పాలి ఈ సినిమా కోసం కొన్ని నెలల నుంచి కథ తయారీ పని నడుస్తోంది ఎప్పట్లాగే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ దీనికి కథ అందిస్తున్నారు ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ ఫిలిం అని రాజమౌళి ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కథ గురించి మరికొన్ని విషయాలు తెలిపారు మహేష్ రాజమౌళి సినిమాలో ఇండియానా జోన్స్తో పాటు మరో చిత్రం ఛాయలు కూడా ఉంటాయని విజేంద్ర ప్రసాద్ చెప్పారు ఆ చిత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఇది కూడా అడ్వెంచరస్ ఫిలిమే దీన్ని లెజెండరీ డైరెక్టర్ స్టీఫెన్ స్పీల్బర్గ్ తీశాడు ఇక తమ స్క్రిప్ట్ పనులు జులై కల్లా పూర్తయితాయని వెల్లడించిన విజేంద్ర ఈ చిత్రంలో థ్రిల్తో పాటు బోల్డ్ అంతా ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పారు ఈ సినిమా కథను ముగించకుండా క్లైమాక్స్ను ఓపెన్గా వదిలేస్తున్నామని సీక్వెల్కు స్కోప్ ఉంటుందని విజేంద్ర చెప్పడం విశేషం దీన్ని బట్టి మహేష్ రాజమౌళి మళ్ళీ కలిసి సినిమా తీయచ్చు అన్నమాట ఈ చిత్రానికి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తొమ్మిది ఆగస్టున ప్రారంభోత్సవ వేడుక చేస్తారని అంటున్నారు షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది స్క్రిప్ట్ లాక్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ పనులకు ఆరు నెలలకు పైగా సమయం పట్టవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ